ఉమ్మడి ప్రకాశం జిల్లా గురించి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి ఇక్కడ ఇక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సుమారు యాభై ఆరు మండలాలు ఉన్న ఈ జిల్లాలో మెజారిటీ మండలాలు తాగునీటి సమస్య ఉంది సాగునీటి సమస్య ఉంది అదేవిధంగా ఉపాధి సమస్య ఉంది సుమారు ఇరవై నాలుగు మండలాలకు పూర్తిగా ఈరోజు తాగునీరు అందించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఈ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సుమారు నాలుగు లక్షల యాభై ఎకరాల నీళ్ళు ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమం జరుగుతుంది పదిహేను లక్షల మందికి ఈరోజు తాగునీరు అందే కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి సంబంధించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు వచ్చిన ఏ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు పూర్తిగా జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే విషయం ఈ జిల్లా వాసులందరికీ తెలిసిన విషయమే వ్యవసాయ రంగం కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశం పరంగా కావచ్చు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు ఏ రంగం తీసుకున్నా అన్ని రకాలుగా వెనకబడిన జిల్లా ఈరోజు ప్రకాశం జిల్లా ఈరోజు ట్రిపుల్ ఐటీకి సంబంధించి రెండు వేల పన్నెండు నుండి వచ్చిన ప్రతి ప్రభుత్వము హామీలు ఇస్తున్నారు ఇప్పటి వరకు సొంత భవనాలు లేదు అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో ఈరోజు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ తీసుకొస్తామని చెప్పి గత పది సంవత్సరాల నుండి చెప్తున్నారు దేశం మొత్తం మీద పదకొండు జోన్లు మొదలైతే మిగిలిన పది జోన్లలో కూడా ఎంతో అంత పనులు మొదలయ్యాయి కానీ ఈ జిల్లాలో మాత్రం కనీసం ఒక్క శాతం కూడా ఈరోజు ఇక్కడ మొదలు కాలేదనే విషయం కూడా ఈ జిల్లా ప్రజలు గమనించాలి ఏ ఒక్క విషయంలో తీసుకున్నా అభివృద్ధి పరంగా కావచ్చు అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు నీటి సమస్య తీర్చడంలో కావచ్చు వలసలను ఆపే విషయంలో కావచ్చు ఈరోజు పొదిలి లాంటి ప్రాంతాల్లో తాగునీరు సమస్య వల్ల పూర్తిగా గ్రామాలు గ్రామాలు వలస వెళ్ళిపోతున్నాయంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ పార్టీలు తలదించుకోవాల్సిన సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది